బీజేపీలో యువతకు సమచిత స్థానం ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని జాతీయ వైస్ ప్రెసిడెంట్ డికే అర్నా చెప్పారు. ఎంజే మార్కెట్లోని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో యువ నాయకుడు విక్రమ్ గౌడ్తో దాదాపు 20 నిమిషాల పాటు మంతనాలు జరిపారు. 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన మహానాయకుడు ముఖేష్ గౌడ్ కొడుకును ఆ పార్టీ పట్టించుకోకపోవడం దారుణమని ఆమె అన్నారు. బీజేపీలో చేరేందుకు విక్రమ్ గౌడ్ సిద్ధంగా ఉన్నారని డికే అర్నా స్పష్టం చేశారు. ఇక్కడ ఏదో పోటీ అనేటటువంటి రాజకీయంగా ఏదో కదలలడం అనేది కరెక్ట్ కాదు. యువకుడు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా వాళ్ళ ఫాదర్ ముఖేష్ గౌడ్ గారికి ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళు రాజకీయంగా ఎంతోమంది అంటే సిటీలో మంచి వారికి ఒక ఫాలోయింగ్ ఉన్నది. ఆ ఫాలోయింగ్ అంతా కూడా దాని అట్లే కంటిన్యూ చేస్తున్నాడు విక్రమ్. సో వారికి కూడా భవిష్యత్తు ఉండాలంటే ఒక యువ నాయకుడు వారికి ఒక ఈ దేశానికి ఒక యువ నాయకత్వం భవిష్యత్తులో అందించడానికి అవకాశం బీజేపీలోనే ఉంటుందంటే విషయం వారికి చెప్పడం జరిగింది. సముచితమైనటువంటి స్థానం తప్పకుండా భవిష్యత్తులో మరి వారికి పార్టీ గుర్తింపు తప్పకుండా ఇస్తుంది. బీజేపీలో చేరితే గోషమాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్, మీరు అడిగే క్వశ్చన్లు కరెక్ట్ కాదు, వాటిని ఆన్సర్ కూడా చేయకూడదు. అటువంటి క్వశ్చన్స్ మీరు అడిగి లేని కాంట్రవర్సీస్ మీరు లేని మీరే పుట్టి